గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఇసుక డంపింగ్ యార్డును ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్టంలో అధ్వాన్నంగా ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. కొన్ని నెలలుగా వరదలొచ్చి నదులు ప్రాజెక్టులు నిండుకుండలా ఉన్నాయని, ఇది ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నాయని అన్నారు. వరదలు తగ్గడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇసుకపై అధికారులతో సమీక్షలు జరిపి ఇసుక వారోత్సవాల ద్వారా రోజుకి 2 లక్షల టన్నులు ఇసుక డంపింగ్ యార్డులకు పంపించేలా చర్యలు తీసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పారదర్శకంగా ఆన్లైన్లో బుక్ చేసుకునే విధంగా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని తెలిపారు. కార్మికులకు సంబంధించి, పవన కార్మికులకు సంబంధించి రెచ్చగొట్టే విధానాలకు సంబంధించి కానివ్వండి, అనేక విధాలకు కూడా కూలి కేకలు వేయటం జరిగింది. నేను మీ యొక్క పత్రికా ముఖం చెప్తున్నాను. నేను ఈ గణాంకాలు చూడండి, ఏ విధంగా గణాంకాలు ఉన్నాయి, ఎంత అందించాం, ఎంత బుకింగ్ జరిగింది, ఈ వారోత్సవాలు ఏ విధంగా ఘన విజయంగా అధికారులకు సంబంధించి కానీ ప్రభుత్వానికి సంబంధించి కానీ నిర్వహించాలనే విషయం మనం ఒక తరవ ఆలోచిస్తే 15వ తారీఖు నుండి ఈరోజు వరకు వారోత్సవం రాష్ట్ర వ్యాప్త లెక్కలు నేను చెప్తున్నాను. నేను చెప్పే కాదు, ప్రభుత్వ పరంగా అధికారులు ఇచ్చేటువంటి గణాంకాలకు సంబంధించి కూడా 15వ తారీఖున. అంతేకాకుండా అధికారులకు సంబంధించి కూడా ఎంతో కష్టపడ్డారు అధికారులు అందరూ కూడా. దాదాపు నేను చూసి నాకు తెలిసినంతవరకు 1 నెల రోజుల నుండి ఏ ఎంఆర్ఓకి ఫోన్ చేసినా, ఏ ఏడీకి ఫోన్ చేసినా, ఏ అధికారికి ఫోన్ చేసినా అంటే ఎప్పటికి కూడా మేము నదుల దగ్గర ఉన్నాం లేకపోతే అక్కడ ఉన్నాయి చెప్పారు తప్ప శ్రమించారు అధికారులు మొత్తం కూడా. ముఖ్యమంత్రి ఏ ఉద్దేశంతోనైతే ఆదేశాలు జారీ చేశారో ఆ ఆదేశాలు అమలు జరపటంలో ఈ రోజున అధికారులు కీలక పాత్ర వహించారంటే ఎలాంటి సందేశం లేదు. ఈ రోజున కావాల్సినటువంటి అందరూ కూడా బుకింగ్ చేసుకుని ఇసుక మొత్తం కూడా ప్రమాణం ఉంది. ప్రజలందరికి సంబంధించి కూడా ఇంకా మనవి చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఇంకా అనేకమైన ట్రీచ్లు తెరవబోతున్నారు. ఆలోచించమని కూడా ఈ యొక్క గాలి రాజకీయాలు గాలి కేకలకు సంబంధించి మానుకోవాలని ప్రతిపక్ష నాయకులకి మనవి చేస్తున్నాం. ఏది జరిగినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దుమ్మెట్టుపోయటమే కాదు, ప్రభుత్వం మీద మంత్రుల మీద ముఖ్యమంత్రి మీద దుమ్మెట్టుపోయటం కూడా కాదు, వ్యక్తిగతంగా కూడా అనేక విధమైన దోషాలకు గురైతున్న పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో రాజకీయాలు చాలా అధ్వానంగా ప్రతిపక్ష పార్టీ చేసేటువంటి పరిస్థితిలో మనం చూస్తున్నాం. ఎప్పుడు ఏ పార్టీ గెలుస్తుందో, ఎప్పుడు ఏ పార్టీ ఎవరిని తిడుతుందో, ఎందుకు తిడుతున్నారో, ఎందుకు పొగుడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఇసుక ముసుగులో రాజకీయం చేయటం జరుగుతుంది. 48 గంటల్లోనే 2 లక్షల టన్నులకు సంబంధించి కూడా వెలికి తీయడం జరిగింది. అనేకమైనటువంటి చోట్ల కూడా డంపింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటు చేసే విధంగా కూడా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ వారానికి సంబంధించి ఒకతడు ఈ లెక్కలు మేము చెప్పే కాదు, ప్రభుత్వ పరిచయ లెక్కలు, ఇసుక సరఫరా ఎంత ఉంది, బుకింగ్ ఎంత ఉంది ఒకతడు మనం ఆలోచిస్తే వీళ్ళు చెప్తున్నారు. ఓ చాలామంది సంబంధించినటువంటి ఇసుకు సంబంధించి అవసరం ఉంది,